శివం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. ఈ మిథున రాశిలో శుక్రుడు రవి రెండు కలిసి ఉండడం ఈ 15వ తారీఖు తర్వాత వస్తాడు వాడు రవి అనవాడు. అక్కడికి వచ్చి శుక్రుడితో కలవడానికి ప్రయత్నం చేస్తాడు. కొంతవరకు అస్తంగతి అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ రవి శుక్రులు కలిసి ఉండడం ఒక రకంగా చెప్పాలంటే రవి అక్కడ ఎంటర్ అవడం అనేది కొంతవరకు మనకు నష్టంగానే చూపించడానికి అవకాశం ఉంది. కుటుంబ స్థానంలో కుజుడు కూడా ఉన్నాడు. కుజుడు ఎప్పుడైతే అక్కడ కూర్చుని ఉన్నాడు, కుటుంబము వాక్ విద్య ధన స్థానంలో ఉన్నాడు కాబట్టి, నీచస్థితి పొంది ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి కుజుడు విషయంలో మాత్రం. అలాగే మీకు ఇక్కడ షష్ఠ స్థానంలో చూస్తే కేతువు, అలాగే మనకు అష్టంలో శని భాగ్యంలో గురు ఉన్నాడు. భాగ్య గురు అనేవాడు ఎవరైతే ఉన్నాడో పంచమ భావంతో చూస్తూ మనకు నష్టం జరిగే సెకండ్ హౌస్ కుజుడితో జరగబోయే నష్టాన్ని, ఆరో ఇంట్లో కుజుడు కేతుతో జరిగే నష్టాన్ని, అష్టంలో ఉన్న శని వలన జరిగిన నష్టాన్ని అంతటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు వాడు. అంచేత గురువు బలం, గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే పడిందో ఆ రాశి మీద ఈ మూడింటికి ఇన్ఫ్లుయెన్స్ అనేది, మూడు కలిపితే 3 25 మార్కులు 75% తీసుకుంటే ఆ 100 మార్కుల్లాగా ఉండి మిమ్మల్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తాను. సో దట్ ఈస్ వాడు. అలాగే 12 ఇంట్లో ఉన్న రాహు, 12 ఇంట్లో బుధుడు, వీళ్ళిద్దరు ఏంటంటే మీకు ఖర్చు పెట్టించడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ ఒక అంశము, గురుడు మీ మీద దృష్టి పెట్టడం ఒక అంశం. గురు దృష్టి మీ పడుతోంది అంటే ఏంటంటే భగవత్ అనుగ్రహం మీ మీద ఉంది అనర్థం. సో ఆ గురు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఇటువంటి గ్రహాలు ఇటువంటి ప్రదేశాల్లో ఉండి మిమ్మల్ని పీడిస్తున్న కుజుడు అంటే వాడు మీ యొక్క కుటుంబ పరంగా కొంచెం మానసిక ఒత్తిడి తెస్తున్న నిర్ణయం తీసుకునేవ్వకుండా, 6 ఇంట్లో కేతు ఉంటే వైద్య పరీక్షల్లో మీకు ఏమైనా నెగిటివ్ పాజిటివ్స్ ఇవన్నీ జరిగి కొంత మానసిక ఒత్తిడి పొందా, అష్టం ఆయుష్ స్థానంలో ఎప్పుడో పూర్వాషంలో చేసిన పనికి ఇప్పుడు దాని యొక్క డయాగ్నోస్ తెస్తే బయటపడి కొంచెం మానసిక ఒత్తిడి పొందడం జరిగిన, అలాగే మీకు చూసుకున్నప్పుడు శని యొక్క ప్రభావం 12 ఇంట్లో 12 రాహు ఎప్పుడు బయటపడుతుంది, ఖర్చు పెట్టాలి దానికి, రిపోర్ట్స్కి మెడికల్ టెర్మినాలజీ ప్రకారం టెస్టులు చేసుకోవాలి, అలా మీరు ఖర్చు పెట్టవలసి వస్తుంది అవసరమైన. అలా పెట్టి ఇవన్నీ జరిగినా కూడా ఆఖరి గురువు అంటాడు నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు, నువ్వు సవ్యంగా ఉన్నా ఉంటాడండి. వ్యాపారం చేసుకునేటప్పుడు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ పక్కకు పెడితే మనకు ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీలో, అలాగే మనకు ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి ఆర్థికంగా బలం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే వచ్చిన లాభాల నుండి 15 రోజుల్లో ఆ ఖర్చు కూడా రాహు గురు యొక్క ప్రభావం ఖర్చు పెట్టి విపరీతం ఖర్చు కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఎలాగున్నా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అల్టిమేట్గా వచ్చేది ఒక నెగిటివ్ రిప్లై వస్తుంది తప్ప పాజిటివ్గా ఏమి రావు. ఏ రోగం ఉన్నట్టుగా చూపించదు, కానీ భయాందోళన కోసం మీరు కొంతవరకు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంటుంది. అలాగే మీరు చేసే అగ్రికల్చర్ ఇండస్ట్రీ కానీ, ఆర్గో ఇండస్ట్రీ కానీ, అలాగే కుటీర పరిశ్రమ కానీ, అదేవిధంగా లఘు పరిశ్రమలు కానీ, ఫ్రీలాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి ఇది ఒక మంచి సమయం చెప్పడానికి అవకాశం ఉంది. ఏదైనప్పటికీ నారాయణ సాక్షి మహామంత్రాన్ని అంటే ఓం నమో నారాయణాయ నమః అనే యొక్క మంత్రాన్ని మెడిటేషన్ చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. ఇది కొంతవరకు ఈ మూడు గ్రహాలు ఏవైతే పీడిస్తున్నాయో దీనిని అధిగమించి గురుబలంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.